వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే రవి గారు. నమస్తే నవీన్. సార్, ఏపీ హైకోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్టు కనబడతా ఉంది. అంటే అక్కడ కొలీజియం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులే విధుల్ని బహిష్కరించినట్లు తెలుస్తా ఉంది సార్. సో ఏంటంటే ఇక్కడ మన సౌత్ నార్త్ జడ్జిల పైన అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు. అది ఏ విధంగా సార్? అంటే అంతకుముందు మీరు తెలంగాణలో కూడా చూశారు, అది చెన్నైలో మద్రాసులో కూడా చూసి, మద్రాసు హైకోర్టులో కూడా మూడు చోట్ల ఇది వచ్చింది. అయితే అక్కడ రెండు వచ్చిన దానికి ఇక్కడ జరుగుతున్న దానికి తేడా ఉంది. అన్ని విషయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఏదో కొంచెం ప్రత్యేకంగా ఉన్నట్టుగా ఉంది దాని పారామీటర్స్. జస్టిస్ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ వచ్చిన తర్వాత కొలీజియం వాళ్ళు మొదట ఏంటంటే మద్రాసు హైకోర్టు నుంచి జస్టిస్ రాజాను, తెలంగాణ హైకోర్టు నుంచి జస్టిస్ అభిషేక్ రెడ్డిని బదిలీ చేస్తూ వాళ్ళు ఉత్తర్వులు, అలాగే గుజరాత్ హైకోర్టు ప్రధాన స్వరాష్ట్రం దాని నుంచి ఖైరాల్ అనే ఆయన బదిలీ చేస్తూ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల, పాలనా కారణాల వల్ల మేము బదిలీ చేస్తున్నామని ఒక ఉత్తర్వులు వచ్చాయి. వస్తే తెలంగాణ హైకోర్టులో మొదట అలచడి మొదలైంది. నిజానికి బార్ కౌన్సిల్, ఇక్కడ బార్ అసోసియేషను సమ్మె కూడా ప్రకటించారు మేము విధులకు హాజరు కాము అని. ఈ మధ్యనే అభిషేక్ రెడ్డిని శాశ్వత న్యాయమూర్తిగా నియమించారు. కొద్ది రోజుల్లోనే ఆయన బదిలీ చేస్తున్నారు, ఇది సరికాదని వాళ్ళు సమ్మె చేశారు. అలాగే జస్టిస్ రాజా బదిలీకి వ్యతిరేకంగా మద్రాసులో, చెన్నైలో కూడా చేశారు. చేస్తే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, మొదటిసారిగా నేనైతే ఇటీవల ఎప్పుడు వినలేదు, చీఫ్ జస్టిస్ ఏమన్నారంటే వాళ్ళని పిలిచి మాట్లాడతాము, పిలిచి సంప్రదించి మేము వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ఆ రోజే చీఫ్ జస్టిస్ చంద్రచూడ్కు సత్కారం బార్ అసోసియేషన్లో ఢిల్లీలో. దానికి న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా హాజరయ్యారు. వీళ్ళిద్దరు కూడా మాట్లాడుతూ సమ్మె చేయడం సరికాదు, నిర్ణయాలు ఎవరో ఒకరిని బదిలీలు ఇవి జరుగుతుంటాయి, వీటి మీద ఇలా ఎక్కడికక్కడ అంటే కదా, అయితే మేము తప్పకుండా వాళ్ళతో మాట్లాడతానని సీజేఐ చెప్పారు. ఆ తర్వాత వీళ్ళతో మాట్లాడారు కూడా. మాట్లాడిన తర్వాత ఏం మార్పు, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎజెండాలో లేదు. తర్వాత ఏం జరిగింది మనం చెప్పలేం. కానీ ఆ తర్వాత 24వ తారీఖున నిన్న కదా కొలీజియం సమావేశమై 7 న్యాయమూర్తులను బదిలీ చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. 7 తెలంగాణ నుంచి కూడా జస్టిస్ అభిషేక్ రెడ్డిని ఒకరినే కాకుండా జస్టిస్ నాగార్జున, తర్వాత జస్టిస్ కన్నెగంటి లలిత వీళ్లను బదిలీ. ఆంధ్రప్రదేశ్ నుంచి అనూహ్యంగా జస్టిస్ భట్టు దేవానందు, జస్టిస్ రమేష్ వీళ్లను బదిలీ చేస్తున్నట్టుగా ప్రకటన వచ్చింది. గుజరాత్కు సంబంధించిన బదిలీ మటుకు ఆపేశారు. అంటే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడాక వీళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏం విన్నారు, మనకు పూర్తి వివరాలు బయటికి రాలేదు. కానీ బహుశా హేతుబద్ధతో లేకపోతే సమస్యను బట్టో ఆయన ఆపేసి ఉండొచ్చు. అలాగే ఇక్కడ అభిషేక్ రెడ్డి జస్టిస్ని ఒక్కరినే బదిలీ చేయడం కాకుండా మరొక ఇద్దరిని కూడా కలిపి ఏదో ఒకరి మీద మేము చేయడం లేదు అనే ఒక అభిప్రాయం కూడా తీసుకొచ్చినట్టున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ భట్టు దేవానంద్ ఆయన చాలా కొంచెం అనేక తీవ్రమైన సంచలన వ్యాఖ్యలు, సంచలన తీర్పులు ఇవన్నీ ఆయనకు ఉన్నాయి. అందులో అతి ముఖ్యంగా ఒక దశలో ఆంధ్రప్రదేశ్లో అసలు రాజ్యాంగమే నడుస్తున్నట్టుగా లేదు, దీని మీద మేము చర్య తీసుకోవాల్సి వస్తుంది అని ఇవన్నీ కూడా మాట్లాడారు. అప్పుడు దాని మీద చాలా తీవ్రమైన నిరసన, అంటే ఒక వైసీపీ నుంచి కాదు ఇతరుల నుంచి కూడా వచ్చింది. మీ ముందున్న కేసులో మంచి చేయట్లేదో చెప్పాలి, కానీ అసలు ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థ ఉందా లేదా అని సందేహం వస్తుంది, దీని మీద మేము చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటే, అంతకుముందు ఒకసారి బీహార్ హైకోర్టులో ఒక న్యాయమూర్తి ఇలా చెప్తే దాన్ని సుప్రీంకోర్టు సరికాదని చెప్పింది. ఎందుకంటే రాజ్యాంగ వ్యవస్థ అమలును సమీక్షించి ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద వైఖరి తీసుకోవాల్సింది రాష్ట్రపతికి తప్ప ఇంకెవరికి అధికారం లేదు. వీళ్ళు చెప్పినా కానీ అదేమీ దానికి ఏమి రాజ్యాంగ పద్ధతి లేదు, ఇలా ఎందుకు అన్నారు అని కూడా అప్పుడు మాట్లాడారు. ఇప్పుడు అటువంటి ఆయన్ను బదిలీ చేస్తున్నారు, చాలా రోజులుగానే ఉన్నారు జస్టిస్ రమేష్ కూడా. ఇక్కడ లాయర్లు సమ్మె చేయటం ఒకటి, మా వాళ్ళని బదిలీ చేయకండి అని. దానికంటే ముఖ్యంగా పిటిషనర్లు, ఓకే ఈరోజు మాట్లాడిన పిటిషనర్లను చూస్తే వాళ్ళంతా కాంట్రాక్టర్లు అంట. ఇద్దరు మాట్లాడింది విన్నాను నేను. 2018లో అంటే గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు చేసిన పనులకు ఈ ప్రభుత్వం ఇంకా బిల్లులు చెల్లించలేదంట. జస్టిస్ భట్టు దేవానంద్ ఎంతో సరైన దీంతో మా బిల్లులు వచ్చేటట్టుగా తీర్పులు ఇస్తూ వచ్చారు, అట్లాంటి ఆయన మీరు బదిలీ చేస్తారు అది అంటున్నారు. ఇది కూడా న్యాయపరంగా కొంత సమస్యాత్మకమైంది. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో ఎవరు న్యాయమూర్తిగా ఉన్నా, ఎవరు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నా,
ఒకటే విధంగా నడవాలి, రూల్ ఆఫ్ ది లా, తర్వాత కాన్స్టిట్యూషనల్ ప్రాపర్టీ ఇవి జరగాలి. అలా కాకుండా ఈయనుంటే మాకు చెప్పారు అనే పద్ధతిలో వీళ్ళు మాట్లాడడం, ఇలాంటి సమస్యలు ఇదివరకు కూడా ఏపీలో ఉన్నాయి. ఉదాహరణకు జస్టిస్ దినేష్ మహేశ్వరిని అక్కడి నుంచి బదిలీ చేసినప్పుడు వాళ్ళందరూ దారిపోవడం నిలబడి ఆయనకు పుష్పగుచ్చాలు ఇవ్వడము, కొంతమంది ఇది చేయటము, ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఇప్పుడు అటువంటి ఆయన్ను బదిలీ చేయటం అన్నది, అడ్వకేట్లేమో మామూలుగా మిగతా రాష్ట్రాల్లో చేసినట్టు చేస్తుంటే, ఒక సెక్షన్ ఆఫ్ పిటిషనర్స్ ఇంకా చెప్పాలంటే కొన్ని రకాల అభిప్రాయాలు ఉన్నవాళ్ళు ఈయన బదిలీ చేయొద్దని చెప్తున్నట్టుగా ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మేము కొలీజియం సమావేశమే చేసిన సమిష్టి నిర్ణయం ఇది, కాబట్టి ఇది జరుగుతుంది. దీనివల్ల ఇంకొక సమస్య కూడా ఉంది సార్, తెలంగాణలో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను చీఫ్ జస్టిస్గా రమణ ఉన్నప్పుడు పెంచారు, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా పెంచానని వాళ్ళు కూడా అడిగారు. కానీ ఇప్పుడు ముగ్గురిని తీసుకుపోవడం ద్వారా, బదిలీ చేయడం ద్వారా ఈ సంఖ్య మళ్ళీ కొంచెం తగ్గుతుంది, కుదించబడుతుంది. అందువల్ల ఇన్ని రకాల ఇంకొక ప్రశ్న, మరి మీరు గుజరాత్ ఆయన్ని ఎందుకు వదిలేశారు అనేది, మరి దానికి సుప్రీంకోర్టు ఏమైనా సమాధానం చెప్తుందో, చెప్పి తీరాలని ఏం లేదు. మా విచక్షణను బట్టి, మేము అవసరాన్ని బట్టి చేసేయమంటారు. కానీ దేశవ్యాప్తంగా ఒక 4 హైకోర్టులలో ఈ బదిలీలకు సంబంధించి సమస్య రావటం, న్యాయవాదులను పిలిచి ప్రధాన న్యాయమూర్తి చర్చించటం, ఆ తర్వాత కొన్ని మార్పులు చేయటం, ఇవన్నీ మటుకు కొన్ని కొత్త కోణాలు, కొత్త అంశాలు. ఇదంతా ఎక్కువగా మన మామూలుగా సౌత్ మీద కూడా పడుతుంది. మీరు అన్నట్టుగా దక్షిణాది మీద కూడా ఇది ఎక్కువగా పడుతుంది. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా, తెలంగాణ హైకోర్టుగా, హైకోర్టు వీటిలో సీజేఐలుగా అట్లా పనిచేసిన వాళ్ళు చాలామంది, ఇప్పుడు ఇద్దరు ముగ్గురు హిమా కోహ్లీ జస్టిస్ కానీ, అలాగే జస్టిస్ మహేశ్వరి వీళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా ఉన్నారు. నా మాటకి వస్తే సీజేఐ రమణ కూడా ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో, తర్వాత తెలంగాణ హైకోర్టు పనిచేసి ఉన్నారు కదా. సో ఇవన్నీ ఉన్నాయి, ఎలా జరుగుతుంది అనేది మనం చూడాలి. కానీ న్యాయ వ్యవస్థలో అయితే ఒక కదలిక కొంత, కొన్ని రోజుల నుంచి మనం చూస్తుంటే ఈ కొలీజియంకి సంబంధించి అంటే వాళ్ళల్లో వాళ్ళకే కొంచెం ఈ విధంగా రావడం అంటే అంతకుముందు ఉండింది. యాక్చువల్లీ ఇది ఏకోన్ముఖంగానే చేశారు. చీఫ్ జస్టిస్గా లలిత్ గారు ఉన్నప్పుడు, అప్పుడు వాళ్ళు ఏం సిఫార్సు చేయలేకపోయారు. అంటే ఆయన పేర్లు పంపించి మీరందరూ ఆమోదిస్తారా అని లిఖితపూర్వకంగా పంపడం, ఇది కాదు సమగ్రంగా ముఖాముఖి చర్చ జరగాలి కానీ ఇలా చేయకూడదు అని మిగతా వాళ్ళు దానికి సహకరించకపోవడం, ఆ విధంగా ఆయన ఆ ప్రతిపాదన వెనక్కు తీసుకున్నారు. పైగా ఆయన కొన్న పదవీ కాలమే 2 కాబట్టి, ఒకసారి కొత్త న్యాయమూర్తిని కొత్త పేరు ప్రతిపాదించండి సిజిఐ కానీ అడిగిన తర్వాత ఇంక ఈ చర్చలు ఏం జరగలేదు. ఈ రాజధాని అంశానికి సంబంధించి హైకోర్టులో కూడా ఉంది సార్, అంటే సుప్రీం నుంచి వచ్చిన తర్వాత హైకోర్టు నిర్ణయం అనేసి అన్నారు. సో ఇలాంటి సమయంలో ఈ బదిలీల వల్ల ఏమైనా ఇంకా ఆలస్యం అయ్యే విధంగా ఉంటుందా, లేదంటే త్వరితగతంగా ఉండే విధంగా ఉంటుందా? అంటే కీలకమైన కేసులు చూసేటటువంటి న్యాయమూర్తులు వాళ్ళు బదిలీలు అవుతున్నప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ దాన్ని ఎటు చండి, ఇప్పుడు ఇదివరకు అంతే అయింది కదా, ఇద్దరు దాకా మారారు. అందువల్లనే హైకోర్టు తీర్పు మొన్న వచ్చింది మార్చిలో, కానీ కేసు 2025 కదా, కాబట్టి వేగంగా ఉండకపోవడానికి కోర్టు దాన్ని చూస్తున్న తీరు ఒకటి, రెండోది వ్యక్తులుగా ఆయన న్యాయమూర్తులు తీసుకునే వైఖరి కూడా ఉండొచ్చు. ఏదైనా ఇప్పుడు హైకోర్టు దీంట్లో లేదు కదా, ఎక్కువ సుప్రీంకోర్టుకి వెళ్ళింది కాబట్టి సుప్రీంకోర్టు గైడ్లైన్సే, డైరెక్షన్స్ అనండి, వాళ్ళు వెనక్కు పంపడం అనేది సుప్రీంకోర్టు చేతుల్లోనే ఉంటుంది. దానికి ఇది ఒక అదనం. ఏది న్యాయకరణ గురించి కూడా ఇప్పుడు ఇప్పుడు హైకోర్టులో జరుగుతుంది, హైకోర్టులో జరిగితే ఇది మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతుంది. కాలం గడపడానికి ఇది ఉపయోగపడుతుంది, కానీ సుప్రీంకోర్టుకే వెళ్లాల్సి వస్తుంది అది అల్టిమేట్గా. ఎందుకంటే ఎవరు ఓడిపోయినా మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతారు. అండ్ బేసికలీ ఇట్ ఇస్ ఏ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ కదా. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇస్తామని హామీ ఇచ్చి కూడా కాంగ్రెస్ హయాంలో ఈ ప్రభుత్వం వచ్చాక ఇవ్వము అనకుండా దానికి అవకాశం లేదు అది ఇది అని వాళ్ళు చెప్తూ వస్తున్నారు. కాబట్టి ప్యాకేజ్ ఇచ్చాము ఇంకా అవసరం లేదని కూడా చెప్తున్నారు. అందుకని ఎవరు తీసుకున్నా కేంద్రం అభిప్రాయం అడగాలి, నోటీస్ ఇవ్వాలి. అది కోర్టు ద్వారా పరిష్కారం కాదు, అది రాజకీయ పరిష్కారం కావాల్సిందే. కానీ ఏ కోర్టు కూడా కేంద్రం లేదు నిబంధనలు చూపించానంటే నిజంగా ఇది నిబంధనలో కొన్ని విషయాలు ఉండవు. అది విడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక సదుపాయం కలిగించడం కోసం చేసిన ఒక ప్రత్యేకమైన ఏర్పాటు కాబట్టి ఉందని నేను కూడా చూశాను. హైకోర్టు కూడా ప్రత్యేక హోదా సమస్య తీసుకుంటుందని, తీసుకొని చర్చిస్తే మంచిదే. ఎందుకంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వకపోవడం అన్యాయం కాబట్టి,
ఎంత చర్చించినా మంచిదే, బట్ అల్టిమేట్గా బాల్ సుప్రీంకోర్టుకే వెళ్తుంది. అందులో బీజేపీ వస్తే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అని అప్పుడు అదే నిజంగా చాలా అన్యాయము. వెంకయ్య నాయుడు పేరుతో ఆయనే సాధించాడన్నారు, వాడు 2014 ప్రణాళికలు ఆ విషయాలని రాశారు, ఆ తర్వాత కాదు ప్యాకేజీ అన్నారు, ప్యాకేజీ కూడా ఇవ్వలేదు. అలాగే అదేం సంజీవిని కాదన్నట్టుగా చంద్రబాబు నాయుడు అంటుంటే, జగన్మోహన్ రెడ్డి ఏమో బయట అంతా చాలా క్యాంపెయిన్ చేస్తానని యూనివర్సిటీలకు వెళ్ళారు. ఆయన పాలన అయిపోయింది, ఈయన పాలన 3 ఏళ్ళు అయిపోయింది, అది మటుకు ఇప్పటికీ కూడా శూన్యహస్తంలాగే ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.